సూర్యాపేట జిల్లా నేరడుచర్ల మండలం పెంచికల్దిన గ్రామంలో ఆరో విడత అర్థహార కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామరెడ్డి మరియు ఏపీఓ నాగయ్య, సర్పంచ్ శంకర్ వాణి, కార్యదర్శి శేఖర్ బాబు మరియు గ్రామ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొనడం జరిగింది. కేంద్రంలోని గుండాల గ్రామంలో స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచినా కూడా గుండాల గ్రామం ఇప్పటి వరకు అలాగే ఉంది. మండల కేంద్రం నుంచి రోంపల్లి వరకు రోడ్డు సౌకర్యం ఉన్నా రోంపల్లి నుంచి గుండాల వరకు రోడ్డు సౌకర్యం లేదు. అయినా ప్రతి నెల రేషన్ బియ్యం కోసం, నిత్యావసర సరుకుల కోసం రోంపల్లి వెళ్తే గుట్టలు ఎక్కాల్సిందే, వాగులు వంకలు దాటాల్సిందే. దట్టమైన అటవీ ప్రాంతం కావున ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గుండాల గ్రామంపై స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గుండాల గ్రామ ప్రజలు కోరడం జరుగుతోంది. మెదక్ జిల్లాలోని మాసాయిపేట గ్రామ ప్రజల చిరకాల వంచ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నెరవేరింది. ఎన్నో రోజుల నుంచి మాసాయిపేట గ్రామాన్ని మండలంగా చేసుకోవాలని ఆశతో ఎన్నో రోజుల క్రితం సుమారు 84 రోజుల వరకు ఏ కష్టపడి